నేను మీరు మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీస్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో వచ్చి మనం ఏంటంటే అండర్ 20,000 రూపీస్లో కొన్ని బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో చాలామందికి ఆ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ తీసుకోవాలో అర్థం కాదు. మనకి రీసెంట్గా కూడా చాలా మొబైల్స్ అనేది లాంచెస్ అయితే అవ్వలేదు. సో పాత మొబైల్సే ఉన్నాయి. సో కొత్త మొబైల్స్ అనేవి చాలా తక్కువగా లాంచ్ అయ్యాయి. కాబట్టి ఏవైతే ఉన్న మొబైల్స్లో నేను మీకు 20,000 రూపీస్లో బెస్ట్ 5G మొబైల్స్ విత్ అన్ని స్పెక్స్ అనమాట. సో ఎట్లా అంటే మనకి కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాటరీ డిపార్ట్మెంట్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, పర్ అన్నిటికి పరంగా సో బెస్ట్ 5 పిక్స్ అయితే నేను మీకు ఈ వీడియో చెప్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చరికి ఐక్యూ Z6 Pro అనమాట. సో ఇది మనకి చాలా రోజులు అవుతుంది మొబైల్ లాంచ్ అయ్యి. సో ఇప్పటికి కూడా ఆ ప్రైస్లోనే చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి స్నాప్డ్రాగన్ 700 ప్రాసెసర్తో వస్తుంది. సో 5G ప్రాసెసర్ ఇది. అలాగే మీకు ఇందులో బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 MP కెమెరా అయితే ఉంటుంది. మిగతా 8 MP 2 MP ఉన్నా లేనట్టే అనమాట. 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో యాంబులర్ డిస్ప్లే విత్ 5G. అలాగే మీకు ఇందులో మీకు 10 5G బ్యాండ్స్ దాకా అయితే ఉంటాయి అవైలబుల్గా మీకు. సో డిస్ప్లే బాగుంటుంది. సో ఎటువంటి ఇందులో మనకి ఎటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట. సో ఇది ఆ ప్రైస్కి బెస్ట్ మొబైల్. సో ఇది మనకి అరౌండ్ 24,000 దాకా అయితే ఉంది. సో మన బడ్జెట్ 20 కదా. సో మీకు కొన్ని అప్పుడప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో ప్రతిసారి ఏదో ఒక ఆఫర్ ఉంటుంది. సో లేకపోతే సేల్స్ ఉంటాయి. సో మీరు 20,000 రూపీస్లో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే సో ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది మీకు 21కి లేదా 20కి వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఆ ప్రైస్కి బెస్ట్ మొబైల్స్ అనమాట. సో ఇప్పటికి కూడా ఐక్యూ Z6 Pro అనేది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. సో ఆ ప్రైస్కి సో రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన నోట్ సిరీస్ అనేవి ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారనమాట. సో ఇంకా నోట్ 12 Pro ప్లస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 30,000 అయితే పెట్టారు. సో ఆ ప్రైస్కి దానికన్నా మీకు నోట్ 12 Pro అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. అది మీకు సోనీ IMX766 అంత తర్వాత వస్తుంది. సో కెమెరా మాత్రం మామూలుగా ఉంటుంది. అలాగే మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇది మీకు 10-bit AMOLED డిస్ప్లే అనమాట. ఇది మీకు HD 10+ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది. సో అన్ని ఎటువంటి మీకు ఇది లేదు అని చెప్పడానికి అయితే లేదన్నమాట. సో ఇది మీకు అరౌండ్ 24,000 రూపీస్ అయితే ఉంది. వీళ్ళు మనకి కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 21,000 అయితే వస్తుంది. 21,000 మీరు తీసుకోవచ్చు అప్పుడు అంటే మాత్రం రెడ్మీ నోట్ 12 Pro బెస్ట్ ఆప్షన్ అనమాట మీకు. సో ఎవరైతే ఒక మంచి కెమెరా ఫోన్ కావాలి, మంచి డిస్ప్లే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకైతే టోప్ ఫోన్ అనమాట. ఇందులో మీకు మీడియాటెక్ 1080 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్. మీకు అప్ టు 10 బ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట, 5G బ్యాండ్స్ అనేవి. సో యామోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ వచ్చరికి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అది కూడా సోనీ IMX766 సెన్సర్. అది కూడా మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఆ ప్రైస్కి మీకు బెస్ట్ కెమెరా ఫోన్ అనమాట. సో ఇది మీకు Realme 9 Pro Plus అయితే ఉంది. దానికి కాంపిటీటర్ అనమాట. సో ఇది డైరెక్ట్ కాంపిటీటర్ అనమాట ఈ ఫోన్ అనేది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Realme 9 Pro Plus. ఎవరైతే ఒక మంచి కెమెరా ఫోన్ అది కూడా రియల్మీ నుంచి కావాలనుకుంటారో 20,000 రూపీస్లో. సో మీకు బెస్ట్ ఆప్షన్ Realme 9 Pro Plus అనేది. ఇది మీకు మీడియాటెక్ 920 5G ప్రాసెసర్తో. ఇందులో కూడా మీకు అప్ టు 12 బ్యాండ్స్ అయితే ఉంటాయి, 5G బ్యాండ్స్ అనేవి. ఇందులో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, 90Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. సో మనకి నోట్ 12 ప్రో వచ్చరికి 120Hz రిఫ్రెష్మెంట్ డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే. సో ఇంకా డిస్ప్లే పరంగా అయితే మీకు నోట్ 12 ప్రో ఇంకా బాగుంటుంది. సో కెమెరాస్ రెండు సేమ్ ఉంటాయి. సో రియల్మీ నుంచి కావాలనుకుంటే Realme 9 Pro Plus తీసుకోవచ్చు. ఒకవేళ రెడ్మీ నుంచి కావాలనుకుంటే Redmi Note 12 Pro తీసుకోవచ్చు. సో రెండు సేమ్ ఉంటాయి. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ ఒక 5% పర్ఫార్మెన్స్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, ఇవన్నీ మీకు నోట్ 12 ప్రో ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్కి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీకు రియల్మీ కావాలా రెడ్మీ కావాలని చెప్పేసి. సో మీకు బ్రాండ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బట్టి అయితే మీరు మొబైల్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే ఒక క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి బ్రో, మాకు ఆ ప్రైస్లో ఎటువంటి బ్లోట్వేర్ కావచ్చు ఏమి ఉండకూడదు, మంచి ఫోన్ కావాలనుకుంటే Moto G82. ఇది మీకు 5G ఫోన్ అనమాట. సో మీకు ఇందులో 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే మీకు ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. సో మీకు ఆ ప్రైస్కి OLED డిస్ప్లే అనమాట ఇది. కాకపోతే ఇది మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రైజీ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది మీకు పర్ఫార్మెన్స్ అలా కొంచెం తక్కువ ఉంటుంది, డౌన్ గ్రేడ్ ఉంటుంది. అలాగే మీకు ఇందులో 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్లో మనకి 4K సపోర్టింగ్ అయితే ఉండదు అనమాట. 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉండదు. మీకు బ్యాక్ సైడ్ 50 MP విత్ OIS అయితే వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ వచ్చరికి 16 ఉంటుంది. మిగతా 8 అలాగే 2 అయితే మనకు ఉన్న లేనట్టే. సో వాటి గురించి మాట్లాడుకున్న టైం వేస్ట్ అయితే అవుతుంది. సో ఆ ప్రైస్కి మీకు మంచి క్లీన్ ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, అది కూడా మీకు మోటో నుంచి కావాలనుకుంటే మాత్రం Moto G82 బెస్ట్ ఆప్షన్. ఇంకా మన లిస్ట్లో లాస్ట్ ఫోన్ వచ్చారు, అది కూడా 5th ఫోన్ వచ్చారు ఏంటంటే OnePlus Nord CE2 Lite. ఇది ఎవరైతే OnePlus నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటారు సో వాళ్ళకి మాత్రమే తప్ప ఇది మీకు అంత వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే కాదు. సో అందుకే నేను ఇది లాస్ట్లో చెప్తున్నాను అనమాట. సో కాకపోతే OnePlus నుంచి ఒక ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం తప్ప ఇది తీసుకొని, లేకపోతే సో దీన్ని స్కిప్ చేసేయండి. మీకు ఆ ప్రైస్కి ఇంకా బెస్ట్ ఫోన్స్ అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది మీకు వచ్చరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మీకు బ్యాక్ వచ్చి 64 MP కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చి 16 MP కెమెరా ఉంటుంది. ఇది మీకు LCD స్క్రీన్తో వస్తుంది, AMOLED స్క్రీన్ కూడా కాదు, LCD స్క్రీన్తోనే వస్తుంది. సో ఇది అందులో మీకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇట్లా కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే OnePlus నుంచి పర్టికులర్ ఒక ఫోన్ కావాలనుకుంటే తప్ప
మిగతా కెమెరా కావాలి బ్రో, పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉండాలనుకుంటే బెటర్ వేరే ఫోన్స్కి అయితే వెళ్ళండి. ఆ ప్రైస్కి ఇంకా మీకు బెస్ట్ మొబైల్స్ అయితే ఆ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. సో ఇది నా టాప్ 5 లిస్ట్ అనేది. సో అండర్ 20,000 రూపీస్లో విత్ 5G చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు మనకి 5G అనేది మెయిన్ ప్రయారిటీ కాబట్టి. సో 5G బేస్ చేసుకొని మీకు బెస్ట్ మొబైల్స్ చెప్పాను ఇప్పటికి 20,000లో. సో ఎవరైతే 20,000లో బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి ఈ వీడియో బాగా సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో అప్పుడే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, మీరు మిస్ కాకుండా ఉంటారు మన వీడియోస్ అనేవి. అండ్ దిస్ రవీంద్ర సైనిక బాబేను అండ్ జై హింద్.